31 నుండి జూన్ 4 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవం. తిరుపతి 2023 మే 16 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు మే 31 నుండి జూన్ 4 తేదీ వరకు 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించు. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 వరకు అమ్మవారు పద్మ సరోవరంబ తెప్పలపై వెలించి భక్తులకు దర్శనం ఇవ్వాలి. ఈ ఉత్సవాల్లో శ్రీ అలివేలి మంగమ్మ పద్మ సరోవర తీరంలో పంచరాత్ర ఆగమ పూజలు అందుకుని భక్తులకు అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు సంసార దుఃఖాలు తొలగి మోక్షం సిద్ధిస్తుంది. పద్మ సరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలివేల మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలదిలో మునిగిపోకుండా రక్షించి సర్వ సౌఖ్యాలు ప్రసాదిస్తుందని తెప్పోత్సవాల అందరం. మే 31 మొదటి రోజు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామి, 2 రోజు సుందరరాజస్వామి, చివరి 3 రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై వేధిస్తారు. చివరి 3 రోజుల పాటు పద్మ సరోవరంలోని నీరాడ మండపంలో 3:30 నుంచి 4:30 వరకు అమ్మవారికి స్థపన తిరుమంజేసం నిర్వహిస్తారు. అమ్మవారి జూన్ 3 రాత్రి 8:00 గజావాహనం, జూన్ 4 8:00 గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. తెప్పోత్సవం అనంతరం 10 రోజులు ఆలయ మాడవీరులో అమ్మవారి ఉదయం నిర్వహిస్తారు. అర్చిత సేవలు రద్దు. తెప్పోత్సవాల కారణంగా అమ్మవారి ఆలయాల్లో 5 రోజుల పాటు కళ్యాణోత్సవం మంజుల సేవ రద్దు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మోపచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో 10 రోజు ఆధ్యాత్మిక భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు కోలాటాలు నిర్వహిస్తారు.